పార్లమెంట్ సమావేశాల్లో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకే తాము రాజీనామాలకు సిద్ధపడ్డామని వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అని తెలిపారు. అనంతపురంలోని కేటీఆర్ ఫంక్షన్ హాల్లో జరుగుతున్న పార్టీ బూత్ కమిటీ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. రాష్ట్ర ప్రజల ఆవేదనను కేంద్రానికి వినిపించేందుకే తాము రాజీనామాలు చేస్తున్నామని మిథున్ రెడ్డి చెప్పారు. ఇంకా 15 మాసాల వ్యవధి ఉండగానే రాజీనామాలు చేస్తే ఉప ఎన్నికలు వస్తాయని, తద్వారా ప్రజలు కేంద్రానికి బుద్ధి చెప్పే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. ఈరోజు విజయసాయిరెడ్డి గారు ఐఏఎస్లు ఎవరైతే తొత్తులుగా ఉన్నారో వాళ్ళ గురించే మాట్లాడారు కానీ, లేదా ఐపీఎస్ ఆఫీసర్ ఒకరు ఎవరైతే పార్టీకి తొత్తుగా మారారో వాళ్ళ గురించి మాట్లాడారు కానీ ఒక వ్యవస్థ పైన మాట్లాడలేదు. ఆయన వ్యవస్థ పట్ల గౌరవం ఉంది కానీ వీళ్ళు ఇలా వ్యవస్థను దిగజారుస్తున్నారని చెప్పి మాట్లాడారు. దాంట్లో తప్పు లేదని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. అంటే ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏప్రిల్ 5 తారీఖు రాజీనామా చేయడం వల్ల మళ్ళీ రాజీనామా చేయకూడదు. ఇప్పుడు ఒక్కటండి, వివక్షతో కళ్ళు మూసిపోయిన వాళ్ళకి మేము ఏం చెప్పినా కూడా కుదరదు. జూన్ 4, 2019 వరకు మాకు సమయం ఉంది ఎంపీగా కొనసాగదానికి. అంటే మేము ఏప్రిల్ 6 చేసినా కూడా 17 నెలల సమయం ఉంటుంది. 1 ఇయర్ లోపల చేస్తేనే ఎలక్షన్